ఆర్టీఏ కార్యాలయం వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడంతో బంధువులు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు. రాత్రి ప్రమాద స్థలిలో పోలీసులు సకాలంలో స్పందించలేదని ఆరోపిస్తున్నారు బంధువులు. కేటీఆర్ సకాలంలో స్పందించకపోయి ఉంటే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేదంటున్నారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్ట్ మార్టం జరుగుతోంది. బాధితులైన పోలీసులపై చర్యలు తీసుకునే వరకు తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తీసుకునేది లేదంటున్నారు బాధిత కుటుంబానికి చెందిన బంధువులు. లారీ డ్రైవర్తో పాటు సకాలంలో స్పందించని పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన తిరుమలగిరి ఆర్టీఐ ఆఫీసు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం నలుగురు చనిపోయారు. ప్రస్తుతం వాళ్ళ మృతదేహాలకు ఒకవైపు మార్చిడి వద్ద పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మరోవైపు వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఒకే ఇంటికి సంబంధించిన వాళ్ళు నలుగురు చనిపోవడం చాలా దారుణమైన విషయం. మరొక వైపు వాళ్ళు ఈ సంఘటనను చాలా దారుణంగా చూస్తున్నారు. ఎందుకంటే పోలీసులు సరైన సమయంలో పని చేయలేదు, సరిగ్గా టైంకి వాళ్ళని తీసుకొని రాలేదని చెప్తున్నారు. అమ్మ క్యాబ్ వాళ్ళని తాతే పోలీస్ వాళ్ళే కొంచెం లేట్ కరే బోల్ కే బోల్ రేనా పోలీస్ వాళ్ళు లేట్ కరే ఆర్ ఆమ్నెస్ నీ ఐ ఆమ్నెస్ ఐస్ నే బచ్చాస్ కే నీచే పడా హువా హై మర్ కే 45 మినిట్స్ హువా నికాల్నే వాలా కోయి భీ నీ గాడీ కే నీచే డెడ్ బాడీ దో జనే మర్ గయే ఛోటా బచ్చా థా ఇత్నా వో బచ్చా దూసరే హాస్పిటల్ మే లేగే పానీ పీతే ఉన్నే భీ ఖతమ్ హో గయా రోడ్ పే పడే హువే కోయి ఆయే నీ సాహబ్ కోయి ఆయే నీ హమారే లోగో నికాల్ కే లాయే లోగ్ మొత్తము ఆ సంఘటన జరిగిన తర్వాత సుమారు 40 నిమిషాల వరకు కూడా డెడ్ అక్కడ ఉన్న బాడీల వద్దకు కానీ కనీసం తీవ్ర గాయాల పాలైన వాళ్ళని కానీ తీసుకురావడానికి మాత్రం ఎవరు రాలేదని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అలాగే ప్రస్తుతము మనం చూస్తున్నాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు కొంత ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే వెంటనే కనుక ట్రీట్మెంట్ ఇచ్చుంటే వాళ్ళ దాంట్లో ఎవరో ఒకరు బతుకుండే వాళ్ళని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మీరు చెప్పారంటే మీరు చూసారండి మా సంఘటన పోలీసులు సరిగ్గా టైంకి రాలేదు, అంబులెన్స్ రాలేదు, టైంకి ఎవరు రాలేదు. 45 మినిట్స్ తర్వాత అన్నాడినాం పిఎస్నా పోయి చెప్తే పోలీసు వాళ్ళు చెప్పిండు మా ఏరియాకి రాదని చెప్పిండు. 45 నిమిషాలు బైక్ వెహికల్స్ కిందనే ఉండి ఇద్దరు పిల్లలు ప్రాణం కాపాడుతుండే పోలీసు మీద యాక్షన్ తీసుకోవాలా మీరు. జిఎంసీ బండి డ్రైవర్ తాగి ఉండే దుంకి పారిపోయిండు 45 మినిట్స్. మళ్ళీ పిఎస్ మనం ఎంఎస్ కి ఫోన్ చేస్తే ఎంఎస్ కూడా నో రెస్పాన్స్. మళ్ళీ పోయి పిఎస్ లా పోయి మళ్ళీ చెప్తే వాళ్ళు కూడా రాలే మా ఏరియాకి రాదని చెప్పిండ్రు. మళ్ళీ ఎవరికి చెప్పాలనా మినిస్టర్ కాన్వాయ్ వచ్చేంత వరకు కూడా పోలీసులు ఎవరు రాలేదు. రాలేదు కేటీఆర్ సాబ్ వచ్చే దాకా దగ్గర పోలీసు రాలేదు. కేటీఆర్ సాబ్ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేపించిండు. ట్రాఫిక్ చేపించి వాళ్ళు అతను బండి మీద తీసుకుపోయి హెచ్ఓదాల అడ్మిట్ చేపించిండు. ఒక పాపకి అమ్మాయికి లేడీకి మిస్సెస్ కి అడ్మిట్ చేపించేసి దాని తర్వాత బండి లోపల నుంచి నలుగురు ఉన్నారు. నలుగురు ఉన్నప్పుడే దాని తర్వాత ఏ పోలీసులు కూడా తీసుకోలేరు లోపల నుంచి. మా వాళ్ళే తీసుకుపోయి లోపల నుంచి తీసి బండిల ఆటోలో వేపించేసి అప్పుడు దాకా నా అంబులెన్స్ రాలేరు. నా పోలీసు వాళ్ళు అంబులెన్స్ కు పిలిచారు. అది ఏంటంటే డింక్ అండ్ డ్రైవ్ జిహెచ్ఎంసీ బండి అతని డ్రైవరు డింక్ అండ్ డ్రైవ్ లో ఉన్నాడు. ఏంటంటే మాది ఒక్కటే ఉంది, పోలీసు వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలి. కేటీఆర్ కనుక ఆ సమయంలో అక్కడికి రాకపోయి ఉంటే మిగిలిన ఇమ్రానా బేగంతో పాటు ఆమె మరొక పాపకు సంబంధించిన ప్రాణాలు కూడా పోయి ఉండేదని వాళ్ళు కోరుతున్నారు. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలనేది అజార్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. హైదరాబాద్. మరోవైపు తిరుమలగిరిలో అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని గాంధీ ఆసుపత్రి నుంచి యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. గాంధీ ఆసుపత్రిలో మృతుల బంధువులను పరామర్శించిన మంత్రి బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. యశోద హాస్పిటల్లో వాళ్ళిద్దరికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే చనిపోయిన వాళ్ళని మనం తీసుకురానప్పటికీ వారి యొక్క కుటుంబాన్ని ఆదుకునేవలసినటువంటి బాధ్యత మరి మా మీద ఉంది. వెంటనే ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి మంత్రి కేటీఆర్ గారు ఆ దారిలో వచ్చేటప్పుడు ఈ యాక్సిడెంట్ సంఘటన చూసిండ్రంట వాళ్ళు. అయితే వెంటనే మరి పోలీసులను పురమాయించి కొంత యశోదకు కొంత గాంధీకి షిఫ్ట్ చేశారు. బట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ పాపం, పేదవాళ్ళు మన బంసలాలు పెట్టినే ఉంటారు. అయితే చనిపోయిన వాళ్ళకు ఒక 5-5 లక్షల రూపాయలు ఎక్స్క్రేష ఇవ్వడానికి రాత్రి మాట్లాడడం జరిగింది. రాత్రి నేను మినిస్టర్ పద్మారావు గారు, మేయర్ గారు, బొంతు రామ్మోహన్ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు మేమందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా ఉన్నాడు. అయితే రాత్రి 2 గంటల వరకు అక్కడే ఉండడం జరిగింది. అయితే ఈరోజు వారి యొక్క దహన సంస్కారాలు ఏవైతే జరుగుతాయో నేను కూడా మా ఫైవ్ కానివ్వండి, మిగిలిన మెంబర్స్ ఉన్నారు మా కమిటీ మెంబర్స్, ఆ ఫార్మాలిటీస్ ఏమున్నాయో అదంతా ప్రభుత్వ పక్షాన్నే చేపట్టడం జరుగుతుంది.
బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఈ యాక్సిడెంట్స్ చాలా బాధాకరమైనటువంటి కొంత ఏంటంటే రోడ్ క్రాసింగ్ చేయడం కానివ్వండి లేకపోతే వెళ్ళేటప్పుడు ఇటువంటి ఎంత ప్రభుత్వం చాలా జాగృతలు తీసుకున్నప్పటికి కొన్ని కొన్ని సంఘటనలు ఇటువంటి జరగడం మరి దాంట్లో పాపం అమాయకులు అభంశుభం తెలియని వాళ్ళు కొంతమంది చనిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం ఎందుకంటే ఒకటే ఫ్యామిలీకిని ఒక తండ్రి ముగ్గురు పిల్లలు చనిపోవడం అనేది చాలా బాధతో రాత్రి కూడా మేము అందరం అక్కడ కూర్చున్నప్పుడు చాలా బాధపడ్డాం।